రాష్ట్రంలోని 40,000కు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత యథాస్థితిని ఫోటోలు తీసి, తరువాత వాటిని బాగు చేసేదానికి, బాగు చేయించడం, బిల్డింగ్స్ బాగు చేయించడం, వాటిలో నీటి సౌకర్యం కల్పించడం, ఫర్నిచర్ ఏర్పాటు చేయటం, ఆఖరికి క్లాస్ బోర్డ్స్ దగ్గర నుంచి కూడా టీచింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా లేటెస్ట్గా అప్ టు డేట్గా ఏర్పాటు చేసి మళ్ళీ ఫోటోలు తీయాలనేది తీసి ప్రపంచానికి చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ స్కూల్స్ పరిస్థితి ఏ రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతా ఆయన పరిపాలనలో ఏ రకంగా జరిగిందనేది ప్రపంచానికి తెలియచెప్పాలని కూడా ఆ రకమైన ఏర్పాట్లు చేయాలి, ఆ రకమైన ఖర్చు చేయాలి, ప్రభుత్వ పాఠశాలని కూడా ఆధునీకరించాలి, బాగు చేయాలని చెప్పని కూడా మంత్రి మండలి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 40 కిలోమీటర్ల పరిధిలో ఒక పెద్ద కిచెన్ని, సాఫిస్టికేటెడ్ కిచెన్ని, హైజీనిక్ కిచెన్ని, పౌష్టికాహారంతో కూడినటువంటి భోజనాన్ని వేడివేడిగా పిల్లలకు అందించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరైతే పాఠశాలల్లో పిల్లలకి వండించి అన్నం వండి పెట్టేటువంటి ఆయాలు ఉన్నారో వారందరికీ నెలకి 3,000 రూపాయల హాన్రోర్యంతో ఈ వండి పంపించినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆరోగ్యమైనటువంటి భోజనాన్ని వడ్డిచ్చే ఏర్పాటు, వారికి వడ్డిచ్చే బాధ్యతని వారికి అప్పగించడం జరుగుతుంది, చేయాలి వారి ద్వారా అని చెప్పినది కూడా మంత్రి మండలి వాళ్ళ కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అలాగే రాష్ట్ర విద్యని క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర విద్యా క్రమబద్ధీకరణ కమిషన్ని ఏర్పాటు చేయాలని, అలాగే విద్యా పర్యవేక్షణని, చదువు ఎలా చెప్తున్నారని పర్యవేక్షించడానికి కానీ సహేతుకమైనటువంటి ఫీజులు తీసుకుంటున్నారా లేదా అనేది మానిటర్ చేయటానికి కానీ, లేకపోతే విజిలెన్స్ చేయటానికి కానీ, నాణ్యమైన విద్యని అందిస్తున్నారా లేదా అనే విషయాల్ని పరిశీలించాక, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు ద్వారా అనే విద్యా హక్కులో చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సమీక్షించి నాణ్యమైన విద్యని అందించేదానికి చర్యలు చేపట్టాలని చెప్పని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. విద్యా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోనేండి విద్యా వ్యవస్థలో ఫీజుల్ని, మౌలిక వసతుల కల్పనల్ని తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని అధ్యయనం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం, అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% ఫ్రీ సీట్లు, పేదవాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చి ప్రతి స్కూల్లో చేర్చుకోవాలి, చదువు చెప్పాలని విద్యా హక్కు చట్టంలో ఉంది. కానీ ఇంతవరకు కూడా చట్టం చేశామే కానీ దాన్ని పర్యవేక్షించటం కానీ, దాన్ని ఎన్ఫోర్స్ చేయటం కానీ, అసలు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, లాభాపేక్ష లేని చదువు చెప్తున్నారా అనే పరిశీలన ఇంతవరకు ప్రభుత్వం చేయలేదనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. దాని కొరకే దాని మీద విద్యా చట్టం ప్రకారం ఎక్కడెక్కడ ఏమేమి జరగాలో అవన్నీ జరిగేట్టుగా చర్యలు చేపట్టాలని కూడా విద్యాశాఖని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలన్నిటికీ శాసనసభ్యుడిని చైర్మన్గా చేయాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. తద్వారా సరాసరి మంత్రుల దృష్టికి కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి లోపాలు జరుగుతున్నాయి, ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది అనేది సరాసరి సమాచారం రావటానికి తొందరగా వ్యవస్థ ఏర్పడుతుంది అనే ఒక ఆలోచనతో శాసనసభ్యుల్ని, ఏ పార్టీ వారి అయినా సరే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకి శాసనసభ్యుల్ని కమిటీ చైర్మన్గా, సలహా మండలి చైర్మన్గా ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే 104, 108 వాహనాలన్నింటినీ కూడా ఎక్కడైతే వాహనాలు తిరగడానికి పనికి రాకుండా ఉన్నాయో
మూలనబడి ఉన్నాయో అన్నీ కూడా టెక్నికల్గా ఎవాల్యుయేట్ చేసి కొత్త వాహనాలను అవసరమైతే అన్నీ కూడా తీసేసి ఆక్షన్ పెట్టేసి ఫిట్నెస్ లేని అన్నింటిని కూడా ఆక్షన్ పెట్టేసి అన్ని చోట ప్రతి మండలానికి ఒక 104 ఒక 104 వెహికల్ కానీ ఒక 108 వెహికల్ కానీ ఈ రెండు కూడా 108 అంబులెన్స్ ఈ రెండు ప్రతి మండలానికి నూతనమైనటువంటి ప్రజల కోసం 20 నిమిషాలలోపు కాల్ ఫోన్ కాల్ వచ్చిన 20 నిమిషాలలోపు సేవ పూర్తి చేసేదానికి అంబులెన్స్లను రెడీ చేయమని చెప్పని 104లో కూడా అన్ని మందుల్ని పెట్టి టెక్నీషియన్స్ని పెట్టి అన్ని సిద్ధం చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 108లో కానీ 104లో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారందరినీ కూడా సంబంధిత శాఖ మంత్రి గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా పిలుచుకోండి, మీరే పిలిచి మాట్లాడండి. వారికి ఇబ్బందులు ఏంటి, వారి ఉద్యోగంలో అంటే వారు పడుతున్నటువంటి బాధలు ఏంటి, అవన్నీ కూడా కనుక్కొని వారు ఎంతో కొంత సంతృప్తికరంగా ఉంటే వారు చేసే సేవలు కూడా సంతృప్తికరంగా చేయటానికి లేదా ప్రజలకు సేవ చేయటానికి మంచి వాతావరణం చేయటానికి వారు కూడా పనిచేస్తారు. కాబట్టి తక్షణమే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, చికాకులు ఏంటి కూడా 108 104లో ఉన్న సిబ్బందులందరినీ కూడా పిలిచి మాట్లాడి సానుకూలం చేయమని చెప్పని ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోగ్య శాఖ వారికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే ఆశా వర్కర్లు ఎవరైతే పనిచేస్తున్నారో, రాష్ట్రంగా వేలాది మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారో వారందరికీ 3000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ ఆమోదించడం జరిగింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కొండ ప్రాంతాల్లో ప్రతి చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఆవాసాలలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు కూడా అక్కడ కూడా ఉన్నారు. వారికి కేవలం 400 రూపాయలు మాత్రమే వారికి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. వారికి 4000 రూపాయలుగా గౌరవ వేతనం పెంచాలని చెప్పని కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. 400 రూపాయలని 4000 రూపాయలు చేయడం జరిగిందండి. ట్రైబల్ ఏరియాలో చిన్న చిన్న ఆవాసాలకెడ ఒక్కొక్క ఆశా వర్కర్ పనిచేస్తున్నారంట గిరిజన సంక్షేమ శాఖ ద్వారా. అంటే వాళ్ళకి 400 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు గౌరవ వేతనం, దాన్ని 4000 రూపాయలు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అంటే ఆశా వర్కర్లకు కూడా, రెగ్యులర్ ఆశా వర్కర్లకు కూడా ఒక అంబిగ్యూటీ ఉంది. నాతో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చెప్పినప్పుడు రివ్యూ చెప్పినప్పుడు కూడా మాతో వచ్చి మాట్లాడారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు 10000 అంటున్నారన్నారండి, కానీ మాకు ఒక అనుమానంగా ఉంది, చాలామంది మాతో చెప్తున్నారు 3000 రూపాయలు అంతకితం ఒక 5500 రూపాయలు ఇన్సెంటివ్స్ ఉండి ఆ 8500 వస్తున్న ఇన్సెంటివ్తో కలిపి ఇంకో 1500 పెంచి 10000 అంటున్నారండి చాలామంది చెప్తున్నారంటే అట్లా తప్పుడు పనులు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా, నేను కనుక్కొని చెప్తానని చెప్పి వాళ్ళ కేబినెట్లో ఆ క్లారిటీ ఇచ్చారు. 3000 రూపాయలు ఉన్నటువంటి ఆన్రోజ్యం 10000 రూపాయలు మిగతా అడిషనల్ ఆన్రోజ్యం 10000 రూపాయలు. సార్ ఆ సేవ మనం చేయలేము సార్ అనుకుంటాం, లేదు ఆ సేవ మనం చేయలేం. ఓకే అదే చెప్పారు, నేను అడిగాను అదే చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం చెప్పేశాను, ఇది చెప్పేశాను అయిపోయింది. అవినీతికి తావులేనటువంటి ఇసుక విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రస్తుతం రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి బాగా విపరీతంగా డబ్బు చేసుకుంటానికి ఇసుక గడిచిన 5 సంవత్సరాల్లో బాగా ఉపయోగపడింది, మనకి చూసాం అదంతా కూడా. అలాంటి విధానాన్ని వెంటనే తక్షణం క్లీన్ చేయాలని చెప్పని, ప్రభుత్వానికి ఆదాయం తప్పితే వ్యక్తులకి ఆదాయం రాకుండా విధానపరమైన నిర్ణయం చేయమని చెప్పని మైనింగ్ శాఖ అధికారుల్ని మంత్రి గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆదాయం ఇసుక ద్వారా వస్తే ప్రభుత్వానికి రావాలి తప్పితే వ్యక్తులకి ఎవరికి రాకూడదు, అది ఒకటి. రెండు, ప్రజలకి సరసమైన ధరలకి ఇసుక దొరకాలి. ఈ రెండు ఆబ్జెక్టివ్స్తో
విధానపరమైన నిర్ణయాలను త్వరితగతిన తయారు చేయండి, నెక్స్ట్ క్యాబినెట్లో తీర్మానం చేద్దామని కూడా ఆదేశించడం జరిగింది.